ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఫుడీస్. ఈరోజు సెషన్ లో మనం తీపావకాయని ఎట్లా పెట్టాలో చూసేద్దామండి. ఈ తీపావకాయకి సమ్మర్ అనేది మనకు పర్ఫెక్ట్ సీజన్ అనమాట. ఇక దీనికి కావాల్సిన ప్రొసీజర్ ఎట్లాగో చూసేద్దామా. ఇవి నేను 11 కలటర్కాయ మామిడికాయలండి ఇట్లా ముక్కలు కొట్టించి పెట్టుకున్నాను. ఇందులో ఉన్న జీడిని అట్లాగే ఇందులో ఉన్న తెల్ల పొరను కూడా నేను రిమూవ్ చేసి పెట్టుకున్నాను. ఇవి నాకు సుమారు 3 నుంచి 3.5 కిలోల ముక్కలు వచ్చాయండి. ఇట్లా ముక్కలు తుడిచేసుకుని నేను 4 to 5 hours ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి నేను 3 గ్లాసుల ఆవపిండి తీసుకుంటున్నానండి. అంటే సుమారు 450 గ్రాముల ఆవాల్ని ఎండబెట్టుకుని మిక్సీ చేసి పెట్టుకున్నానమాట. మీకు ఇదే గ్లాస్ తో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోండి, సరిపోతుంది. అంటే మీకు గ్రామ్స్ లో కూడా చెప్తాను, నేను అట్లా ఈ గ్లాస్ కొలతల్లో కూడా మీకు చూపిస్తున్నాను. ఇది 3 గ్లాసుల ఆవపిండి తీసుకుంటున్నాను కదా, అంటే 450 గ్రామ్స్ అండి ఆవాలు. అట్లాగే ఇది కల్లుప్పు అండి, ఇది ఎండబెట్టుకుని నేను మిక్సీ చేసుకున్న కల్లుప్పు అనమాట. మీరు సాల్ట్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు. ఇది ఒక గ్లాసు, అంటే సుమారు 125 గ్రామ్స్ అనమాట. 125 గ్రామ్స్ సాల్ట్ తీసుకుంటే మీకు సరిపోతుంది, అంటే ఒక గ్లాస్. అట్లాగే బెల్లం 500 గ్రామ్స్ అండి ఇది. ఇది 2 గ్లాసెస్ అనమాట, బెల్లం అనేది 2 గ్లాసెస్. బెల్లం 2 గ్లాసెస్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు పంచదార కూడా 1 గ్లాస్ తీసుకుంటున్నాను, అంటే అది 250 గ్రామ్స్ వస్తుంది మీకు. పంచదార కూడా 250 గ్రామ్స్ అనమాట. అట్లాగే రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఇక్కడ నేను ఆశీర్వాద్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది కూడా 125 గ్రామ్స్, ఇది కూడా 1 గ్లాస్ వచ్చింది. అట్లాగే 2 స్పూన్స్ పసుపు అండి. అలాగే 3 వెల్లుల్లిపాయలు ఇట్లా రెవెల్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతటిని మనం బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం, బాగా కలుపుకుందాం చూడండి. కలుపుకున్నాక మనం మామిడికాయ ముక్కలను యాడ్ చేద్దాం. చూడండి, ఇది మన స్టఫింగ్ బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు నేను ఇది మామిడికాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 2 పళ్ళాలు మామిడికాయ ముక్కలు అనేది యాడ్ చేసుకున్నాను. సో ఈ స్టఫింగ్ కూడా నేను ఈ 2 పళ్ళాలు ఈక్వల్ గా యాడ్ చేసి బాగా కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకొని కలుపుకుంటాను చూడండి. ఈ స్టఫింగ్ అనేది 2 పళ్ళాలు యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకొని నాకు సుమారు ఇందులో 350 to 400 ml ఆయిల్ పడుతుందండి ఈ 2 పళ్ళాల్లో ముక్కలు మిక్స్ చేసుకోవడానికి. కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట, అంటే కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇట్లా 2 పళ్ళాల్లో నేను ఆయిల్ని సుమారు 400 ml వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. మనకి తీపావకాయకి మనకి ఆయిల్ తక్కువ పడుతుందండి, అట్లాగే కారమవకాయ అయితే మీకు ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక గాజు జాడీలో స్టోర్ చేసుకుందాం అండి, లేదనుకుంటే ఒక గాజు జార్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక 2 డేస్ మనం అట్లాగే వదిలేయాలన్నమాట. ఇప్పుడు మనం క్లాత్ కట్టేసుకొని ఒక 2 డేస్ తర్వాత ఆవకాయని గరిటతో తిరగ వేసుకొని మనం దీన్ని ఎండలో పెట్టుకుందాం అండి. టూ డేస్ తర్వాత మనం ఆవకాయని ఒకసారి ఓపెన్ చేసి గరిటతో బాగా కలుపుకొని పళ్ళెంలో వేసుకొని ఎండ పెట్టుకుందామండి. మనం ఓట అనేది సపరేట్ చేయక్కర్లేదు, ముక్కల్ని ఓట్ని కలిపి ఎండ పెట్టుకోవచ్చు. వీటిని మనం 3 to 4 డేస్ ఎండలో పెట్టుకుందాం. చూడండి, నేనైతే 4 డేస్ ఎండలో పెట్టుకున్నాక నాకు ఆవకాయ అనేది ఇట్లా వచ్చింది. నేను 2 పళ్ళాల్లో ఇది 1 పళ్ళంలోకి యాడ్ చేశాను 3rd డేని. సో ఇట్లా ఆవకాయ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలంటే మనకు ఓట్ అనేది ఇట్లా ఉండాలి, పూర్తిగా మనకు ఓట్ అనేది ఇంకిపోకూడదు అనమాట. ఇది మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది.
చూడండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో మన ఆవకాయ ఎంత పక్కాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.